బోయినపల్లి మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో మెరుగు మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ ఆధ్వర్యంలో పిల్లో పిల్ల అనే జానపద గీతంపై వీడియోని చిత్రీకరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో ప్రైవేట్ పాట ఆల్బంపై చిత్రీకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ సాంగ్ డైరెక్టర్ కత్తిరిపాక శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామాల్లో ఎంతోమంది కళాకారులు ఉన్నారని సరైన అవకాశం లేక మరుగున పడుతున్నారని అన్నారు. అలాంటి మంచి టాలెంట్ ఉన్న కళాకారులను గుర్తించి మెరుగైన మ్యూజిక్ ఛానల్ ద్వారా వారికి అవకాశం ఇస్తున్నామని తెలిపారు. ఈ వారం రోజుల్లో చిత్రీకరించిన వీడియో సాంగ్ ని విడుదల చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొరియోగ్రాఫర్ డి రాకేష్, కెమెరా గోపి, నటి నటులు శ్రీనివాస్, అంజలి, డాన్సర్ శ్రీకాంత్, ధర్మతేజ, అక్షయ్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. అందరూ నమస్కారం. మరి మేరుగు మ్యూజిక్ ఛానల్ అనే యూట్యూబ్ ఛానల్లో ఈరోజు మేము నరసింగపురం గ్రామంలో పిల్లో పిల్లో అనే జానపద గీతం పైన మేము వీడియోను చిత్రీకరించాము. మరి మేము గత కొన్ని రోజుల నుండి ఎన్నో జానపద గీతాలు తీస్తున్నాము. వాటిని కూడా ప్రేక్షకులు మనల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్నారు. మరి వారి యొక్క ఆశీర్వాదంతోనే ఈరోజు మేము జానపద గీతం పైన వీడియో చిత్రీకరించాము. ఈ యొక్క సాంగ్ని మీరు చూసి దాన్ని మా ఛానల్ని మేరీ మ్యూజిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాం. బోయినపల్లి మండలం నరసింగాపూర్ గ్రామంలో మెరుగు మ్యూజిక్ ఛానల్ ద్వారా ఈరోజు ఫోక్ సాంగ్ జానపద గేయాలను చిత్రీకరణ షూటింగు మా యొక్క గ్రామంలో జరగడం జరుగుతుంది. ఇట్టి పాటను ప్రేక్షక దేవులు ఆదరించి వారిని ప్రోత్సహించాలని ఈ యొక్క ఛానల్ ద్వారా, సిటీ కేబుల్ ఛానల్ ద్వారా నేను ప్రజల్ని వేడుకుంటున్నాను. ముఖ్యంగా మా యొక్క గ్రామాన్ని ఎంచుకొని ఇటు పాటకు హీరోగా కత్తిరిపాక శ్రీనివాసు మరియు హీరోయిన్గా అంజలి చేయడం జరిగింది. మరియు వాని కూడా మంచిగా ఆదరించి ఎంకరేజ్ చేసి వారిని ప్రోత్సహించి ప్రజలు ఎక్కువ మంది లైక్ చేసి షేర్ చేసి ఈ యొక్క ఛానల్ని మీరు ముందు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా మా యొక్క గ్రామంలో ఇంతకుముందు 2019లో సబ్బండ వర్ణాల్లో బ్రతకమ్మ సాంగ్ చేయడం జరిగింది. అలాగే దీని ఛాలెంజ్లో భాగంగా సంతోష్ అన్న పేరు మీద హరిదారం పాటను కూడా చిత్రీకరణ చేయడం జరిగింది. అలాగే మా యొక్క గ్రామంలో ఎన్నో కార్యక్రమాలను తీసుకొని ఈ యొక్క మా యొక్క గ్రామ ప్రకృతి అందాలను ప్రజలు తీసుకుపోయినందుకు ముఖ్యంగా కత్తిరిపాక శ్రీనివాస్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మునుముందు కూడా మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మా యొక్క గ్రామంలో మీకు నా వంతు తరపున మంచి ప్రోత్సాహం ఇవ్వగలనని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రజలు తప్పకుండా ఈ యొక్క పాత జానపద గేయాలు ఫోక్ సాంగ్లను ఎక్కువగా ఆదరించి వారిని కూడా ముందుకు వాళ్ళను ప్రోత్సహించి ఉత్సాహపరచాలని ఈ యొక్క ఛానల్ ద్వారా వేడుకున్నాను.